మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మౌని అమావాస్య, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈ రోజు రాత్రి 7 నుండి 8 గంటలలోపు ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కడితే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి మౌని అమావాస్య లేదా చోళంకి అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్య బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అంతేకాక మనం అమావాస్యను గొప్పదిగా భావిస్తూ ఉంటాం, కాబట్టి ఇలాంటి రోజున చెడును తొలగిస్తే ఎలాంటి అష్ట కష్టాలు రావు, నష్టాలు కష్టాలు కూడా రావు. మన ఇంటి సింహద్వారం చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ఎందుకంటే మన ఇంటికి చెడు రావాలన్నా మంచి రావాలన్నా మెయిన్ డోర్ నుండే వస్తుంది. కాబట్టి మెయిన్ డోర్ దగ్గర కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటూ ఉన్నారు. ఈ మౌని అమావాస్య రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. చాలామంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు, మాపై చెడు దృష్టి ఉంది, మాకు ఎక్కువగా దృష్టి తగులుతుంది, ఎప్పుడు చూసినా కూడా జనాలు మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నారు, మేము ఎవరి జోలికి వెళ్ళం కానీ ఎందుకో మా మీద అందరూ కుళ్ళు కుతంత్రాలు సాధిస్తారు అని మనసులో దిగులు పడుతూ ఉంటారు. అలాంటి వారు మౌని అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇక తిరుగుండదని పెద్దలు అంటూ ఉన్నారు. ఈ పరిహారం చాలా పురాతనమైనది, బాగా పనిచేస్తుంది. ఇల్లు బాగోలేదని బాధపడేవారు, ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఎప్పుడు చూసినా సమస్యలతో సతమతమవుతూ ఉన్నామని అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహారం ఒక్కసారి చేసుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. మరి ఏం చెయ్యాలో చూద్దాం. ముందు ఒక ఎర్రటి వస్త్రంలో 1 టీ స్పూన్ ఆవాలను పెట్టండి. ఆ ఆవాలపై 5 మిరియాలను ఉంచండి. ఆ తరువాత రాళ్ల ఉప్పు 1 గుప్పెడు వేయండి. చివరిగా చిటికెడు పసుపు వేయండి. వీటన్నిటినీ కూడా కలిపి 1 మూటలాగా కట్టండి. అది చాలా చిన్న మూట అవుతుంది. ఎరుపు రంగు వస్త్రంలోనే ఈ మూటను కట్టాలి, ఎందుకంటే ఎరుపు చెడు శక్తులను గ్రహించి తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. మిరియాలు ఇంట్లోకి ఎటువంటి శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఆవాలు ఇంట్లోకి వచ్చే చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ కలిపి ముటలాగా కట్టి ఆ తర్వాత ప్రధాన ద్వారం దగ్గర కట్టండి. ఇది కూడా రహస్యంగా కట్టండి, అంటే బయట ఎవ్వరూ లేనప్పుడు ఎవ్వరికీ కనబడకుండా ఈ మూటను గుమ్మానికి కట్టండి. రాత్రి చీకటి పడిన తర్వాత 7 నుండి 8 మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయటం వలన మీకు దృష్టిదోషాలు, నరపీడ, నరకన్ను, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. ఇంట్లోని చెడు శక్తులు, సమస్యలు పోతాయి. ఇక మళ్ళీ ఎటువంటి సమస్యలు రావు. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.